హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై లైఫ్ మై చాయిస్. ఈరోజు టాపిక్ ఏంటంటే, మనం ఏదిస్తే అదే మనకు రిటర్న్ వస్తుందా అనే దాని గురించి నేను మీతో డిస్కషన్ చేయబోతున్నాను. సో ఆ స్టేట్మెంట్లో ఎంతవరకు నిజం ఉంది అనే దాని గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ఏంటంటే, కొన్ని కొటేషన్స్ ప్రకారం, లా ఆఫ్ అట్రాక్షన్ ప్రకారం, కర్మ సిద్ధాంతం ప్రకారం ఏమని చెప్తారు, మనం ఏదైతే ఇతరులకు ఇస్తామో దాన్నే మనం తిరిగి పొందుతాము అని చెప్తారు కదా. సో మనం ఏదిస్తే అదే మనకు తిరిగి వస్తుంది అంటారు కదా. సో అందులో వాస్తవం ఎంత అనేది కొన్ని నా యొక్క ఎక్స్పీరియన్స్ని బట్టి నేను రియలైజ్ అయిన విషయాలు మీతో షేర్ చేసుకుంటాను. అవేంటంటే, మనం ఏదిస్తే అదే మనకు తిరిగి వస్తుంది అంటారు, కానీ కొన్ని కొన్ని సందర్భాలలో అది నిజం కాదేమో అనిపిస్తుంది. ఎందుకు అనంటే, మనము ఎక్కువగా ఎవరినైతే ప్రేమిస్తామో వాళ్ళు మనల్ని తిరిగి అభిమానించకపోవచ్చు. అలాగే ఒక్కోసారి మనం ఎవరికైతే ఎక్కువగా నమ్ముతామో వాళ్ళు నమ్మక ద్రోహం చేసే ఛాన్సెస్ ఉంటాయి. సో అలాగే మనం ఎవరికైతే ఎక్కువ హెల్ప్ చేస్తామో సెల్ఫ్లెస్గా, సో వాళ్ళు మనల్ని మోసం చేయొచ్చు. సో ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ మనము రియల్ లైఫ్లో ఎక్స్పీరియన్స్ అవుతూ ఉంటాము, మన అనుభవంలోకి వస్తూ ఉంటాయి. సో అప్పుడు ఈ స్టేట్మెంట్ కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది. ఎందుకంటే నేను ఒక ఫలానా వ్యక్తిని ఇంతగా నమ్మాను, ఇంతగా ప్రేమించాను, కానీ వాళ్ళు నన్ను ఎప్పుడు ఏదో ఒకటి అంటారు, ఎప్పుడు ఏదో ఒక రకంగా బాధ పెడతారు అని మనకు అనిపిస్తుంది. ఎందుకంటే మన లైఫ్లో పాజిటివ్ పీపుల్ కన్నా ఇట్లాంటి నెగిటివ్ పీపుల్, హాఫ్ మైండెడ్ పీపులే ఎక్కువ ఉంటారు కాబట్టి. సో వీళ్ళకి కొంతమందికి మనం ఎంత రెస్పెక్ట్ ఇచ్చినా కూడా వాళ్ళు మనల్ని ఇన్సల్ట్, ఏదో ఒక రకంగా ఇన్సల్ట్ చేయడము, తక్కువ చేసి మాట్లాడడము జరుగుతూ ఉంటుంది. సో అప్పుడు ఏమనిపిస్తుంది అంటే, మనకు నేను వీళ్ళకు పాజిటివిటీయే ఇచ్చాను, అన్ని ప్రేమ, రెస్పెక్ట్, టైము, అలాగే హెల్ప్ ఇవన్నీ ఇచ్చాను. సో రిటర్న్గా నాకు వీళ్ళు ఏది చేయలేరు అని అనిపిస్తుంది. ఎందుకంటే 90% పీపుల్ మనం ఏది ఇస్తే వాళ్ళు మనకు తిరిగి అది ఇవ్వరు. ఒకవేళ ఇచ్చినా అది మనం ఇచ్చినంత దానికి ఈక్వల్గా ఉండదు. అలాంటప్పుడు నేను మంచి చేస్తే నాకు మంచి ఏం తిరిగి వచ్చింది, నేను పుణ్యం చేస్తే నాకు ఏం పుణ్యం తిరిగి వచ్చింది అనే ఒక క్వశ్చన్ అనేది అయితే మన లోపల రేజ్ అవుతుంది. కాకపోతే ఈ నేచర్స్ లా కానీ, కర్మ సిద్ధాంతం కానీ, దాని యొక్క ఆంతర్యం ఏమిటి అంటే, మనం ఏదిస్తే అదే మనకు తిరిగి వస్తుంది. ఇది 100% నిజం. ఖచ్చితంగా మన నుంచి అవుట్పుట్ ఏమైతే ఇస్తామో మనకు ఇన్పుట్ వేరొక దగ్గర నుంచి మన లైఫ్లోకి అది కంపల్సరిగా వస్తుంది. కాకపోతే ఇక్కడ ఒక కండిషన్ ఏంటంటే, మనం ఏదైతే మన దగ్గర నుంచి రిలీజ్ చేస్తామో, ఏదైతే మనం ఇస్తామో, అది ఇచ్చిన వ్యక్తి నుండే రావాలి అని రూల్ ఏం లేదన్నమాట. మనం ఇచ్చిన వ్యక్తి నుండి రావచ్చు, రాకపోవచ్చు. మ్యాక్సిమం 90% వరకు అయితే మనం ఇచ్చిన వ్యక్తి నుండి అది రాదు. ఎందుకంటే ఇప్పుడు చాలా వరకు మనం చూస్తూ ఉంటాం, మన ఎక్స్పీరియన్స్ని బట్టి మనకు అర్థమవుతుంది, మనం ఏదిస్తే అది మనం రిసీవ్ చేసుకున్నట్టు మనకు అనిపించదు. కాకపోతే నేచర్స్ లా ప్రకారం ఏంటంటే, నువ్వు దేన్నైతే రిలీజ్ చేస్తావో దాన్ని మళ్ళీ ఖచ్చితంగా నువ్వు పొందుతావు అన్నమాట. కాకపోతే సేమ్ పర్సన్ నుండి కాదు. ఇప్పుడు నువ్వు సెల్ఫ్లెస్గా ఒకరికి హెల్ప్ చేస్తే హెల్ప్ని తీసుకున్న వ్యక్తి నిన్ను మోసం చేయొచ్చు. బట్ నువ్వు సెల్ఫ్లెస్గా హెల్ప్ ఏదైతే చేసావో, నీకు నీ లైఫ్లో హెల్ప్ అవసరమైనప్పుడు వేరొక అదర్ పర్సన్ నీకు హెల్ప్ చేయడానికి ముందుకు వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయన్నమాట. కాబట్టి మనం ఏదైతే ఇస్తామో అదే మనకు ఖచ్చితంగా రిటర్న్ వస్తుంది. కాకపోతే ఇక్కడ కండిషన్ ఏంటంటే, మనం ఇచ్చిన వ్యక్తి నుండి రావచ్చు, రాకపోవచ్చు, మ్యాక్సిమం రాదు అనే మనం ఫిక్స్ అయిపోవాలి. ఎందుకంటే వస్తుంది అన్నప్పుడు మనకు ఎక్స్పెక్టేషన్ ఉంటుంది, ఎక్స్పెక్టేషన్ ప్రకారం జరగనప్పుడు మనకు డిసప్పాయింట్మెంట్ అనేది ఉంటుంది, బాధ అనేది ఉంటుంది. కాబట్టి నువ్వు దేన్నైతే పొందాలనుకుంటున్నావో దాన్ని రిలీజ్ చేయు. సో ఆ తీసుకున్న పర్సన్ మనకి ఇవ్వని, ఇవ్వకపోని. కాకపోతే మనం మాత్రం ప్రేమని, రెస్పెక్ట్ని కానీ, హెల్పింగ్ నేచర్ని కానీ, వీటిని మనం ఎప్పుడైతే ఎదుటి వ్యక్తికి ఇస్తూ ఉంటామో
ఖచ్చితంగా వేరే ఏదో ఒక ప్లేస్ నుండి మనకైతే ఏదో ఒక పర్సన్ నుండి మనకైతే హెల్ప్ అయితే వస్తుంది అన్నమాట. సో నేను నా లైఫ్లో జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ అయితే ఒక రెండు మూడు ఇన్సిడెంట్స్ అయితే షేర్ చేసుకుంటాను. సో నేను ఇది రియలైజ్ అయ్యానన్నమాట, మనం ఏదిస్తే అదే ఆ పర్టికులర్ పర్సన్ నుండి రావచ్చు రాకపోవచ్చు, బట్ ఎక్కడో ఒక చోటు నుండి అయితే మనకు అది వచ్చి తీరుతుంది అనేది. ఎందుకంటే కొన్ని కొన్నిసార్లు మనము ఎదుటి వ్యక్తిని బాధ పెట్టినప్పుడు, ఇబ్బంది పెట్టినప్పుడు ఆ వ్యక్తి మనకు రివర్స్లో అనే అవకాశం ఉండొచ్చు ఉండకపోవచ్చు. కాకపోతే మనకు ఇంకొక వ్యక్తి వల్ల మనకు ఇబ్బంది అయితే ఖచ్చితంగా ఉంటుంది అన్నమాట. కాబట్టి మనం ఇబ్బంది పాజిటివిటే కాదు, మనం నెగిటివ్గా ఎవరికైనా ఏదైనా చేసినప్పుడు ఎదుటి వ్యక్తి ఓపిక వల్లనో మన మీద ఉన్న ప్రేమ వల్లనో ఎదురు తిరగకపోవచ్చు, వాళ్ళ దగ్గర బలం లేకనో రకరకాల కారణాల వల్ల. బట్ ఆ ఇబ్బంది ఏదైతే ఉందో, ఆ సఫకేషన్ ఏదైతే ఉందో, పెయిన్ ఏదైతే ఉందో, ఖచ్చితంగా వేరే వ్యక్తులు ఖచ్చితంగా మన లైఫ్లోకి ఎంటర్ అయ్యి ఆ డిస్టర్బెన్స్ అనేది క్లియర్ చేస్తా డిస్టర్బెన్స్ అనేది క్రియేట్ చేస్తారన్నమాట. సో నా ఎక్స్పీరియన్స్ ప్రకారం ఏంటంటే, ఫస్ట్ది ఏంటంటే నాకు చిన్నప్పటి నుండి మా పేరెంట్స్ చదువుకోలేదు. నాకు చిన్నప్పటి నుంచి కొంచెం గురువు కటాక్షం ఎక్కువనే ఉంటుంది. సో నాకు చదువులో ఎప్పుడు నేను ముందే ఉండేదాన్ని. సో నేను చదివింది నాకు బాగా అర్థమవుతుంది, మెమొరీ పవర్ కూడా ఉంది. సో నేను ఎప్పుడైనా సరే నేర్చుకున్న విషయాలు ఏవైనా ఉంటే దాన్ని ఎదుటి వ్యక్తికి అడిగినా అడగకపోయినా ఇన్ఫర్మేషన్ వాళ్ళకి అవసరం ఉంది అని అనిపించినప్పుడు నేను సెల్ఫ్లెస్గా షేర్ చేసుకుంటాను అన్నమాట. సో నాకు వచ్చిన నాలెడ్జ్ని నేను షేర్ చేసుకోవడం, సబ్జెక్ట్ని షేర్ చేసుకోవడం అనేది నాకు ఇష్టము. అలాగే ఎవరైనా అడిగితే ఇంకా నాకు తెలిసింది చెప్తాను, అలాగే ఇంకా వాళ్ళకి అవసరం ఉంది అంటే తెలుసుకొని బుక్స్ మరీ చదివి మరీ వాళ్ళకు ఇన్ఫర్మేషన్ ఇచ్చే క్వాలిటీ అనేది, నేచర్ అనేది చిన్నప్పటి నుండే నాకు బిల్డ్ అయిందనమాట. బట్ నేను కొంతమంది మా ఫ్రెండ్స్ కానీ కజిన్స్ కానీ వీళ్ళని చూసినప్పుడు ఏదైనా ఒక ఆన్సర్ అర్థం కాలేదు, ఏదైనా ఒక మ్యాథ్స్ ప్రాబ్లం అర్థం కాలేదు, ఏదైనా తెలియని ఇన్ఫర్మేషన్ నేను వాళ్ళని అడిగినప్పుడు అర్థం కాలేదన్నప్పుడు వాళ్ళకి తెలిసినా కూడా వాళ్ళు నాకు తెలియదు అని చెప్పడము, నాకు గుర్తు లేదని చెప్పడము, అలా ఎస్కేప్ అయ్యేవాళ్ళు అన్నమాట. బట్ నేను వాళ్ళలా కాకుండా నాకు ఖచ్చితంగా ఇంక ఇన్ఫర్మేషన్ తెలిస్తే ఖచ్చితంగా నేను సెల్ఫ్లెస్గా ఎదుటి వ్యక్తితో షేర్ చేసుకుంటాను. సో ఇక్కడ నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, నేను నా నాలెడ్జ్ని ఎవరితో అయితే షేర్ చేసుకున్నానో సబ్జెక్ట్ని కానీ, సో ఆ ఎదుటి వ్యక్తి నాకు అవసరమైనప్పుడు వాళ్ళ నుంచి నాకు హెల్ప్ అనేది రాలేదు. బట్ ఇప్పటి వరకు కూడా నేను ఏదైనా నాలెడ్జ్ విషయంలో, చదువు విషయంలో నాకు ఏదైనా తెలుసుకోవాలి అని అనుకున్నప్పుడు నేను హెల్ప్ చేసిన వ్యక్తుల నుంచి కాకుండా నాకు ఎక్కడి నుంచైనా సరే ఆ సోర్స్ అనేది అయితే నాకు అందుతుంది అన్నమాట. అంటే నాకు టీచర్స్ యొక్క బ్లెస్సింగ్స్ ఇప్పటి వరకు అయితే నాకు చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు నేను చదివిన కాలేజెస్ కానీ స్కూల్స్ కానీ ఇప్పటి వరకు అయితే ఉంది. వాళ్ళు ఏదైనా ఇన్ఫర్మేషన్ నాకు కావాలి అని అంటే ఇచ్చేలాగానే ఉంటారు. సో ఇప్పుడు మనకు బుక్స్ కానీ గూగుల్ కానీ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. నాకు నేను చదువు పరంగా సెల్ఫ్లెస్గా హెల్ప్ చేయడం వల్ల నాకు కూడా అవసరమైనప్పుడు ఏదైనా డేటా కానీ నాలెడ్జ్ సబ్జెక్ట్ ఇన్ఫర్మేషన్ అవసరమైనప్పుడు నాకు అది అందే రకంగానే ఈ నేచర్ అనేది క్రియేట్ చేసింది అన్నమాట. నాకు ఏదో ఒక రకంగా అది నా దగ్గరికి అయితే వచ్చేది, నేను కావాలి అని వెతికినప్పుడు, సెర్చ్ చేసినప్పుడు, ఇతరులను అడిగినప్పుడు. ఇది ఒక ఎగ్జాంపుల్. అలాగే ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఎవరికైనా మనము సెల్ఫ్లెస్గా హెల్ప్ చేసినప్పుడు మళ్ళీ మనకు ఎక్కడి నుంచో హెల్ప్ అనేది వస్తుంది ఆ పర్సన్ నుండే కాకుండా. సో అది కూడా నేను ఎక్స్పీరియన్స్ అయ్యానన్నమాట. నేను సెల్ఫ్లెస్గా స్కూల్లో ఉన్నప్పుడు కానీ హాస్టల్లో ఉన్నప్పుడు కానీ మా ఫ్రెండ్స్కి కొంతమందికి హెల్త్ బాగాలేనప్పుడు, అలాగే వాళ్ళకి నా అవసరం ఉన్నప్పుడు వాళ్ళకి నేను సెల్ఫ్లెస్గా హెల్ప్ చేశాను. ఎంతో
కేర్ అండ్ అఫెక్షన్ తోటి లవ్ అండ్ అఫెక్షన్ అండ్ కేర్ఫుల్గా చూసుకున్నాను. బట్ ఆ పర్సన్స్ నేను అట్లాంటి అన్హెల్దీ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు వాళ్ళంతా నన్ను పట్టించుకోలేదు. బట్ వేరే థర్డ్ పర్సన్ నాకు కొంచెము జస్ట్ కొంచెం ముఖపరిచయం ఉన్నవాళ్ళు లేదంటే కొత్త వాళ్ళు అయినప్పటికీ నాకు ఎప్పుడైతే అవసరం ఉందో వాళ్ళు నాకు హెల్త్ పరంగా కేర్ తీసుకోవడం, అఫెక్షనేట్గా ఉండడం, ఫుడ్ తీసుకొచ్చి పెట్టడం ఇవన్నీ నాకు చేశారన్నమాట. సో ఇక్కడ మనం చేసిన వ్యక్తి నుండే మనము పొందాలని ఏం లేదు. ఆ పర్సన్స్ మారచ్చు బట్ మనం ఇచ్చిన ఏదైతే అవుట్పుట్ ఉందో ఖచ్చితంగా అవుట్పుట్ అనేది మళ్ళీ మనకు తిరిగి వస్తుంది అన్నమాట. సో ఇది నా యొక్క ఎక్స్పీరియన్స్ అండ్ ఆ స్టేట్మెంట్ కూడా కరెక్టే. కాబట్టి ఇకపైన మీరు ఎవరికైనా మీరు ఎప్పుడైనా ఇట్లా మీకు అనిపించినప్పుడు నేను ఇంత చేస్తున్నా కూడా నాకు ఏం మంచి జరిగింది అని మనం అనుకుంటూ ఉంటాం కదా. సో మనము ఒక వ్యక్తితో మంచిగా ఉన్నప్పుడు వాళ్ళు మనతో చెడుగా ఉంటే ఆ సిచ్యువేషన్ని బట్టి మన థాట్ ప్రాసెస్ని బట్టి కేవలం ఆ వ్యక్తితో మాత్రమే రిలేషన్షిప్ అనేది బాండింగ్ అనేది కట్ చేసుకొని మీరు ఆ వ్యక్తితో ఎలా ఉండాలో డిసైడ్ అవ్వండి. అంతేగాని ఎంటైర్ సొసైటీతోటి మనుషులతోటి ఇక మంచితనమే లేదు, ఎవరితో ప్రేమగా ఉండద్దు, ఎవరిని నమ్మద్దు, హెల్ప్ చేయొద్దు అనే కన్క్లూజన్స్కి మాత్రం రావద్దనమాట. సో మీరు ఏ పర్సన్కి అయితే సెల్ఫ్లెస్గా మంచి చేశారో ఎంతవరకు అయితే ఆ మంచి అనేది, సో మీరు ఇక్కడ రిలీజ్ చేస్తున్న కొద్దీ అవుట్పుట్ ఇస్తున్న ఏ అవుట్పుట్ అయినా సరే ఇస్తున్న కొద్దీ ఎక్కడో ఒక చోట మీకంటే హెల్ప్ చేయడానికి ఒక పర్సన్ అనేది రెడీగా ఉంటాడనమాట. అది ఇంటెన్షియల్గా అవ్వచ్చు, ఇండైరెక్ట్గా అవ్వచ్చు, అక్కడ నుండి మనకు హెల్ప్ అందుతూనే ఉంటుంది. అది ఫైనాన్షియల్ హెల్ప్ అవ్వచ్చు, ఇలా ఎమోషనల్గా మనకి ఒక సపోర్ట్ కావచ్చు, లేదంటే ఏదైనా మనం తెలుసుకోవాల్సిన విషయాలు తెలియజెప్పే వాళ్ళు కావచ్చు. ఎలా అయినా సరే ఖచ్చితంగా అనేదైతే ఆ హెల్ప్ అనేది అయితే అందుతుంది అన్నమాట. అలాగే నా లైఫ్లో ఒక ఎక్స్పీరియన్స్, ఇంకో ఎక్స్పీరియన్స్ ఏంటంటే నేను చిన్నప్పటి నుండి ఇప్పటి వరకు కొంచెం ఎవరైనా ఫుడ్ తోటి సఫర్ అయినప్పుడు, ఫుడ్ లేక సఫర్ అయినప్పుడు మా ఫ్రెండ్సే కానీ అంటే రోడ్ పైన ఉండే ఆర్ఫన్సే కానీ ఎవరైనా కొంచెం నాకు వీళ్ళకి హెల్ప్ చేయాలి, వీళ్ళు సఫర్ అవుతున్నారు అనిపించినప్పుడు నాకు చేతనైనంత వరకు అయితే నేను చేసేదాన్ని. అలాగే నా లైఫ్లో కూడా కొంచెం ఆకలితో అలమటించినప్పుడు, అసలు ఇప్పుడు ఫుడ్ కావాలి అని అనుకున్నప్పుడు, కొంచెం ఆకలితో సఫర్ అయినప్పుడు మాత్రం నాకు ఏదో ఒక రకంగా ఆ రోజుకి ఆ సిచ్యువేషన్కి మాత్రం ఖచ్చితంగా ఎక్కడి నుంచో ఒక దగ్గర నుంచి ఫుడ్ అయితే నన్ను వచ్చి చేరేదన్నమాట. కాబట్టి మనము ఏదైతే అవుట్పుట్ ఇస్తామో అది వేస్ట్గా మాత్రం పోదు, ఖచ్చితంగా అది ఇంకొంచెం ఎక్కువే అయ్యి మనల్ని చేరుతుంది. అదేవిధంగా నెగిటివ్ అయినా సరే, చెడు అయినా సరే, మనం ఒకరికి చేసినప్పుడు, చీట్ చేసినప్పుడు ఆ సేమ్ పర్సన్ చీటింగ్ జరిగింది అనే గుర్తించకపోవచ్చు, బాధలో ఉండొచ్చు, మనం ఏం చేయలేకపోవచ్చు. బట్ ఇంకొక చోట మన డబ్బుని దోచుకెళ్ళడానికి వేరే వాళ్ళు రెడీగా ఉంటారన్నమాట. కాబట్టి మీరు సాధ్యమైనంత వరకు మీ అవుట్పుట్ అనేది ఇతరులకు ఇచ్చేది మంచినే ఇవ్వండి. మీరు ఏదైతే మీ లైఫ్లోకి రావాలని కోరుకుంటారో, మీకు ప్రేమ కావాలి, రెస్పెక్ట్ కావాలి, హెల్పింగ్, ఇతరులు హెల్ప్ చేయాలి, అలాగే డబ్బు కావాలి, అన్ని విధాలుగా బాగుండాలి అని అనుకున్నప్పుడు ఇతరుల విషయంలో కూడా మనం అదే కోరుకొని అదే మనం ఇస్తూ పోతూ ఉంటే ఖచ్చితంగా మనం దాన్ని అనేది అయితే పొందుతామన్నమాట. సో ఇది మనం కొంచెం కాన్షియస్నెస్ తోటి ఉండి అబ్జర్వ్ చేస్తే మనకు తెలుస్తుంది. ఒకసారి మీరు కావాలంటే కూర్చొని ఆలోచించండి, మనం ఎవరికైతే అన్ని ఇస్తామో పాజిటివిటీస్, సేమ్ ఆ పర్సన్ నుండి మనం పొందచ్చు పొందకపోవచ్చు. బట్ మనకేమాత్రం కొద్ది గొప్ప చిన్న పరిచయాలతోటి లేదంటే అసలు ఎట్లాంటి పరిచయం లేని వ్యక్తులు మనకు సెల్ఫ్లెస్గా హెల్ప్ చేసిన సందర్భాలు ఉంటాయన్నమాట. సో అవి ఎలా జరిగాయంటే ఇక్కడ నుంచి మనం ఒక పర్సన్కి హెల్ప్ చేసాం కాబట్టి మనకు హెల్ప్ చేసే పర్సన్ అక్కడ నుండి వచ్చాడనమాట. సో ఇది కాన్సెప్ట్. మనం అన్నీ నోట్ డౌన్ చేసుకున్నా చేసుకోకపోయినా
నేచర్ అనేది ఖచ్చితంగా అన్నీ క్లియర్ కట్గా ఉంటాయన్నమాట. మనము ఇన్పుట్ ఈజ్ ఈక్వల్ టు అవుట్పుట్ అన్నట్టు, అవుట్పుట్ ఈజ్ ఈక్వల్ టు ఇన్పుట్. సో మనం ఏది రిలీజ్ చేస్తామో దాన్నే ఖచ్చితంగా పొందుతామన్నమాట. సో ఇది ఈరోజు టాపిక్. మీకు ఇన్ఫర్మేషన్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.